ఫిబ్రవరి 11. మెప్పునొందిన వారుగా ఉండండి. దేవుని పనివారంగా మనలో ప్రతి ఒక్కరూ మెప్పునొందుతాం లేదా సిగ్గుపరచబడతాం. మెప్పునొందినది అంటే పరీక్షించబడి ఆమోదయోగ్యమని కనుగొనబడిందని అర్థం. మెప్పు పొందినది అనే మాట ఒకప్పుడు నాణ్యత పరీక్షల్లో నిగ్గు తేల్చబడ్డ లోహాలను వర్ణించడానికి వాడబడేది. మనం పయనించే శ్రమానుభవాలలో ప్రతి ఒక్కటి దేవుని చిత్తం తెలుసుకునేందుకు మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేలా చేస్తుంది. మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగిస్తూ ఉంటే మనం ఆ శ్రమానుభవాన్ని అధిగమించడంలో సఫలమవుతాం, దేవునిచే మెప్పునొందుతాం. ప్రార్థన, వాక్య ధ్యానం, శ్రమ అనేవి ఓ కాపరిని తయారు చేస్తాయి అని ఒకసారి మార్టిన్ లూథర్ అన్నాడు. మనం పరీక్షించబడితే తప్ప మెప్పు పొందము. సిగ్గుపరచబడడం అంటే ఏమిటి? ఖచ్చితంగా అలాంటి పనివాడు చేసిన పని ప్రమాణానికి తగినట్లు లేదని, ఆమోదయోగ్యం కాదని అర్థం. అంటే ప్రతిఫలం కోల్పోవడం అన్నమాట. నిజానికి పౌలు దినాల్లో ఓ నిర్మాణకుడు నిర్దిష్ట సూచనలు పాటించకపోతే అతనికి జరిమానా విధించబడేది. దేవుడు మన పనులను విమర్శించినప్పుడు దేవుని పనివారంగా మనం దేవుని వాక్యంతో యథార్థంగా జాగ్రత్తగా వ్యవహరించామో లేదో తెలుస్తుంది. మొదటివారుగా ఇప్పుడున్న కొందరు కడపటి వారవుతారు. ఆ రోజు నీవు మెప్పునొందిన పనివాడవుగా ఉంటావా లేక ఇబ్బంది పడతావా? ఇప్పుడే తీర్మానించుకో. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్త పడుము. 2 తిమోతి 2:15 చదవండి. 2 తిమోతి 2 అధ్యాయం పూర్తిగా చదవండి. చేయాల్సిన పని. 2 తిమోతి 2 అధ్యాయంలో పౌలు తిమోతికి అతడు చేయాల్సిన అనేక పనులు చెప్పడం గమనించండి. ఓ కాగితంపై ఆ జాబితా రాయండి. అవన్నీ మీకు వర్తిస్తాయా?